చైనా అణు వార్హెడ్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోందని అమెరికా రక్షణ శాఖ నివేదిక పేర్కొంది గత రెండేళ్లలోనే డ్రాగన్ కొత్తగా వంద వార్హెడ్లు పెంచుకుని మొత్తం వాటి సంఖ్యను ఐదు వందలకు చేర్చింది భారత్తో సరిహద్దుల వద్ద చైనా మిలిటరీ భారీ సంఖ్యలో మోహరించడమే కాకుండా అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినట్లు పెంటగాన్ తెలిపింది చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే వీటి సంఖ్య ఏకంగా వంద పెరిగినట్లు గుర్తించారు డ్రాగన్ సైన్యంలో జరుగుతున్న అత్యంత కీలకమైన పరిణామాలపై అమెరికాకు చెందిన పెంటగాన్ వార్షిక నివేదికలో ప్రస్తావించింది దీని ప్రకారం చైనా వద్ద ప్రస్తుతం ఐదు వందల అణు వార్ వినియోగించడానికి సిద్దంగా ఉన్నాయి వీటి సంఖ్య ముప్పై నాటికి వెయ్యికి చేరే అవకాశం ఉంది ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వద్ద మూడు వందల ఖండాంతర క్షిపణులు భూగర్భ బొరియల్లో సిద్దంగా ఉన్నాయి దేశంలోని మూడు ప్రదేశాలలో లో క్షిపణులు మోహరించడానికి వీలుగా భూగర్భ బొరియలను రెండు వేల ఇరవై రెండులో డ్రాగన్ నిర్మించింది సంప్రదాయ వార్ హెడ్లను ప్రయోగించే ఖండాంతర క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి చైనా ప్రయత్నాలను తీవ్రం చేసింది ప్రపంచంలోనే అత్యధికంగా మూడు వందల యుద్ద నౌకలు చైనా వద్ద ఉన్నాయి ఈ సంఖ్య రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు వందల తొంభై ఐదుకు రెండు వేల ముప్పై నాటికి నాలుగు వందల ముప్పై ఐదుకు పెరగవచ్చు విదేశాల్లో మిలిటరీ బేస్లను ఏర్పాటు చేయడానికి డ్రాగన్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది మయన్మార్ థాయిలాండ్ ఇండోనేషియా యుఏఈ కెన్యా నైజీరియా నమీబియా మొజాంబిక్ బంగ్లాదేశ్ పపువా న్యూగినియా సాల్మన్ ఐలాండ్స్ తజకిస్తాన్ వంటి చోట్ల చైనా లాజిస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది చైనా నౌకాదళంలో ఏడాది కాలంలో ముప్పై సరికొత్త షిప్లు వచ్చి చేరాయి మరోవైపు భారత్ తో సరిహద్దుల వద్ద చైనా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినట్లు పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది అండర్గ్రౌండ్ స్టోరేజీలు కొత్త రోడ్లు సైనిక పౌర వినియోగానికి వీలుగా ఎయిర్పోర్టులు భారీ సంఖ్యలో హెలీప్యాడ్లు నిర్మిస్తోందని చెప్పింది అదే సమయంలో డోక్లాం వద్ద కూడా అండర్గ్రౌండ్ స్టోరేజీ ఫెసిలిటీలను ఏర్పాటు చేసింది భూటాన్ సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతానికి సమీపంలో గ్రామాల నిర్మాణం చేపట్టింది రెండు ఇరవైలో భారత్ చైనా మధ్య ఘర్షణలు తలెత్తిన తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద చైనా భారీగా సైన్యాన్ని మోహరించినట్లు అమెరికా తెలిపింది